హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం నైన్త్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నైన్ సర్కిల్స్ ఎక్సర్సైజ్ నైన్ పాయింట్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్ గురించి నేర్చుకుంటున్నాం ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది దమ్ క్లిక్ చేస్తే ఈ చాప్టర్లో నేను ఏ ఏ వీడియోస్ చేశానో అవి అన్ని మీకు డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి ఏబిసి అండ్ డిఆర్ ఫోర్ పాయింట్స్ ఆన్ ఆన్ఏ సర్కిల్ సర్కిల్ మీద ఏబిసిడి అనే ఫోర్ పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఏసీ అండ్ బీడీ ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ ఈ ఈ ఏసి అండ్ బీడీ ఈ టూ లైన్స్ వచ్చేసరికి ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయని చెప్తున్నారు యాంగిల్ బీఈసి బీఈసి ఈ దగ్గర ఉండే యాంగిల్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ డిగ్రీస్ ఈసీడీ సిడి సో ఓన్లీ ఇక్కడ ఉండే యాంగిల్ వచ్చేసరికి ట్వంటీ డిగ్రీస్ ఫైండ్ బిఏసి సో యాంగిల్ బిఏసి ఈ ఏ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో సొల్యూషన్ చూడండి ఫస్ట్ మీకు క్వశ్చన్లు ఏవైతే ఇచ్చారో అవి రాసేసుకోండి సో గివెన్ దట్ అని పెట్టేసుకొని మీకు క్వశ్చన్లు ఏవైతే ఇచ్చారో సో అవి రాసేసుకోండి గివెన్ దట్ ఏబిసిడి ఆర్ పాయింట్స్ ఆన్ యర్ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఈ ఓ ఇక్కడ మీకు మిడిల్ లో వచ్చేసరికి ఓ అనే సెంటర్ ఉంది అని రాసుకోండి ఏసీ అండ్ బీడీ ఇంటర్సెక్ట్ ఏటి సో ఈ ఏసీ అండ్ బీడీ ఈ టూ లైన్స్ వచ్చేసరికి మీకు ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అండ్ యాంగిల్స్ ఇచ్చారు యాంగిల్ బీఈసి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ అండ్ యాంగిల్ ఈసిడి సో ఇక్కడ ఉండే యాంగిల్ ట్వంటీ డిగ్రీస్ సో ఈ ఫిగర్ నుంచి ఫస్ట్ మనకి ఇక్కడ లీనియర్ పేరు వస్తుంది చూడండి ఫ్రమ్ ద ఫిగర్ సో ఇక్కడ యాంగిల్ బీఈసి ఈ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ డిగ్రీస్ ఇక్కడ మీరు ఇంకొక యాంగిల్ చూసినట్లయితే మీకు టోటల్గా ఆఫ్ సర్కిల్ వస్తుంది లీనియర్ పేరు వస్తుంది చూడండి కామన్ ఆర్మ్ ఉండి టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే అంటే పక్కనే ఉన్న టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది మీకు హాఫ్ సర్కిల్ వచ్చింది అంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ ఉన్నట్లు ఫుల్ సర్కిల్ టోటల్ సర్కిల్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ మనం డిగ్రీస్ ఇక్కడ వరకు మాత్రమే చెప్తున్నాం హాఫ్ సర్కిల్ చెప్తున్నాము అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్ని యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి ఈక్వల్ అవుతుంది ఇది యాంగిల్ వన్ ఇది యాంగిల్ టూ అనుకుంటే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూని యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి ఈక్వల్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీరు యాంగిల్ వన్ టూ రాయద్దు మీరు డైరెక్ట్గా నేమ్స్ రాసేసుకోండి యాంగిల్ బిఈసి సో చూడండి యాంగిల్ బీఈసి ఈ యాంగిల్ వన్ అండ్ నెక్స్ట్ ఇంకొక యాంగిల్ వచ్చేసరికి యాంగిల్ సిఈడి ప్లస్ యాంగిల్ సిఈడి ఈ టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది సో ఎందుకు ఈక్వల్ అయింది అంటే లీనియర్ పెయిర్ కామన్ ఆర్మ్ ఉండి కామన్ వర్టెక్స్ ఉంటే టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి ఈక్వల్ అవుతుంది సో ఈ యాంగిల్కి ఈ యాంగిల్కి మీకు ఇది కామన్ ఆర్మ్ అవుతుంది ఈ అనేది కామన్ వర్టెక్స్ అవుతుంది ఓకే సో యాంగిల్ బీఈసి మీకు క్వశ్చన్లోనే ఇచ్చారు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ డిగ్రీస్ అని యాంగిల్ సిఈడి ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్ సిఈడి ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ థర్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ డిగ్రీస్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ఇక్కడ ప్లస్లో ఉంది కాబట్టి మైనస్ అవుతుంది సో యాంగిల్ సిఈడి ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ లో నుంచి వన్ థర్టీన్స్ అట్రాక్షన్ చేయండి ఫిఫ్టీ డిగ్రీస్ అవుతుంది సో యాంగిల్ సిఈడి ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాంగిల్ అనేది ఫిఫ్టీ డిగ్రీస్ వచ్చింది సో అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ సిఈడి ఇప్పుడు మనకు వచ్చిన యాంగిల్ ఫిఫ్టీ డిగ్రీస్ అండ్ యాంగిల్ ఈఏసి సో ఇక్కడ ఏ దగ్గర యాంగిల్ ఈ టూ యాంగిల్స్ అనేవి మీకు ఈక్వల్ అవుతాయి ఎందుకంటే యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ మీకు సెగ్మెంట్ అవుతుంది ఇది మేజర్ సెగ్మెంట్ ఇది మైనర్ సెగ్మెంట్ సో ఈ మైనర్ సెగ్మెంట్ మీద మీకు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మీకు ఈక్వల్ అవుతాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ బీడిసి ఈ టూ ట్రయాంగిల్స్ అనేకి మీకు ఇక్కడ మే లైన్ సెగ్మెంట్ అనేది సేమ్ ఉంది ఓకే సో బిఏసి ఈ ట్రయాంగిల్ కి ఈ డిసి ఈ ట్రయాంగిల్ కి ఈ మైనర్ సెగ్మెంట్ అనేది అంటే ఈ లైన్ సెగ్మెంట్ అనేది మీకు సేమ్ ఉంది రెండిట్లో కామన్ ఉంది బీసీ అనేది సో ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్స్ అనేవి మీకు ఈక్వల్ అవుతాయి ఓకే సో యాంగిల్ సిఈడి అనేది ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటే యాంగిల్ బిఏసి కూడా మీకు ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటుంది సో ఇక్కడ రాసుకోండి యాంగిల్ బిఈ ఏసీ ఈక్వల్ టు యాంగిల్ సిఇడి సో ఈ టూ యాంగిల్స్ ఈ యాంగిల్ ఫిఫ్టీ డిగ్రీస్ ఉంది కాబట్టి సో యాంగిల్ బీఏసీ కూడా మీకు ఫిఫ్టీ డిగ్రీస్ అవుతుంది ఎందుకంటే ఈ టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి ఎందుకు ఈక్వల్ అయ్యాయి అంటే ఇక్కడ రాసుకోండి యాంగిల్స్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ సేమ్ సెగ్మెంట్ మీద ఉండే యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి ఓకే సో దాట్స్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి ఏబీసీడీ ఈజ్ ఏ సైక్లిక్ వాడిలేటర్ ఏబిసిడి అనేది సైక్లిక్ వాడిలేటర్ అని చెప్తున్నారు అండ్ దీంట్లో డయాగ్నల్స్ అనేవి ఈ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అని చెప్తున్నారు సో ఇది నేను డయాగ్రామ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడిలేటర్ సో ఈ సర్కిల్ మీద మీరు ఏబిసిడి అనే పాయింట్స్ తీసుకోండి ఏ బిసిడి ఓకే సో ఇలా ఫోర్ పాయింట్స్ తీసుకోండి ఓకే సో ఇలా ఫోర్ పాయింట్స్ తీసుకొని సో ఇది క్వాడిలేటర్ అన్నారు కాబట్టి మీరు ఇలా జాయిన్ చేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి డయాగ్నల్స్ ఈ కోఆర్డిలేటర్కి మీకు ఇటు సైడ్ ఇలా క్రాస్గా మీరు లైన్ డ్రా చేస్తే వీటిని మనం డయాగ్నల్స్ అంటాము సో ఇలా మీకు టూ డయాగ్నల్స్ వస్తాయి ఈ టూ డయాగ్నల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ ఈ అనే పాయింట్ ఉంది అని చెప్తున్నారు సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా ఈ టూ డయాగ్నల్స్ ఇక్కడ మీకు ఈ అనే పాయింట్ వస్తుంది అండ్ నెక్స్ట్ యాంగిల్స్ చెప్తున్నారు చూడండి యాంగిల్ డీబీసీ యాంగిల్ డీబీసీ సో ఇక్కడ మీకు టోటల్గా టూ ట్రయాంగిల్స్ వస్తాయి సో యాంగిల్ డీబీసీ ఓన్లీ ఈ బీ దగ్గర ఈ లో మీకు యాంగిల్ డీబీసీ అనే ట్రయాంగిల్ ఇక్కడ ఉండే యాంగిల్ అనేది మీకు సెవెంటీ డిగ్రీస్ అని చెప్తున్నారు సో ఇక్కడ మీరు సెవెంటీ డిగ్రీస్ రాసుకోవాలి యాంగిల్ ఈ టోటల్ యాంగిల్ కాదు యాంగిల్ డీబీసీ ఓన్లీ ఈ ట్రయాంగిల్లో ఓకే ఈ యాంగిల్ అనేది మీకు సెవెంటీ డిగ్రీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడండి యాంగిల్ బీఏసీ సో ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ బిఏసి సో ఈ ట్రయాంగిల్లో మీకు యాంగిల్ ఈ యాంగిల్ అనేది థర్టీ డిగ్రీస్ ఉంటుంది అని చెప్తున్నారు ఓకే సో ఓన్లీ ఈ వన్ ఈ యాంగిల్ మాత్రమే మీకు థర్టీ డిగ్రీస్ ఉంది బీఏసీ ఓకే సో మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ బీసీడి బీసీడి ఈ సి దగ్గర ఉండే టోటల్ యాంగిల్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి బీసీడి సి దగ్గర ఉండే టోటల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి సేమ్ అలానే ఇది ఇక్కడ వరకు మీరు ఫస్ట్ బిట్ అనుకున్నట్లయితే ఫైండ్ అవుట్ చేయటం సో సెకండ్ బిట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ ఈ ఓకే సో ఇక్కడ మనం టూ పాయింట్స్ ని ప్రూవ్ చేసుకోవాలి బీసీడీ సో ఇక్కడ మిడిల్ లో మీకు ఆల్ఫాబెట్ మిడిల్ లో సి ఉంది అంటే సి దగ్గర యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి సొల్యూషన్ ఫస్ట్ మీకు క్వశ్చన్ లో ఏవైతే ఇచ్చారో అవి రాసేసుకోండి కివెనర్స్ సో సైక్లిక్ కోఆర్డిలేటర్ నేమ్ ఏబిసిడి అన్నారు అండ్ టూ యాంగిల్స్ ఇచ్చారు ఇక్కడ వరకు మీకు క్వశ్చన్ లో ఇచ్చారు ఫస్ట్ బిట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ బీసీడీ సో ఈ దగ్గర మీకు టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి ఇది ప్రూవ్ చేసిన తర్వాత సెకండ్ బిట్ యాంగిల్ ఈ అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి ఓకే సో ఫస్ట్ ఇది ప్రూవ్ చేసుకుందాము ఫస్ట్ మనం ఇక్కడ కార్డ్ తీసుకుందాము కన్సిడర్ సిడి కార్డ్ సో ఇక్కడ రాసుకోండి కన్సిడర్ కన్సిడర్ ద కార్డ్ సిడి ఓకే సో సిడి అనే కార్డ్ తీసుకున్నాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాంగిల్ సెవెంటీ డిగ్రీస్ ఉంది అంటే ఈ యాంగిల్ కూడా మీకు సెవెంటీ డిగ్రీస్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇది కార్డ్ ఇది మైనర్ సెగ్మెంట్ ఇక్కడ తక్కువ ఉంది చూడండి సో ఇది డి అనేది మీరు కార్డ్ అనుకున్నట్లయితే ఇది మైనర్ సెగ్మెంట్ అవుతుంది ఇది మేజర్ సెగ్మెంట్ అవుతుంది సో టోటల్ గా సర్కిల్ ఉంది కదా సో ఇది మైనర్ సెగ్మెంట్ ఇది మేజర్ సెగ్మెంట్ సో ఇక్కడ కార్డ్ వచ్చేసరికి మనం కామన్గా సిడీ తీసుకుంటున్నాము సో మీరు ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిసి అనే ట్రయాంగిల్ అండ్ నెక్స్ట్ డిబీసీ అనే ట్రయాంగిల్ సో ఈ టూ ట్రయాంగిల్ మీకు కామన్గా సిడీ అనే కార్డ్ ఉంది సో ఇక్కడ మీకు ఈ యాంగిల్ సెవెంటీ డిగ్రీస్ ఉంటే ఈ యాంగిల్ కూడా మీకు సెవెంటీ డిగ్రీస్ ఉంటుంది ఎందుకంటే యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ సో ఈ రెండిటికి కామన్గా మీకు డిసి అనే సేమ్ సెగ్మెంట్ ఉంది ఈ సెగ్మెంట్కి మీకు ఇక్కడ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈక్వల్ అవుతాయి యాంగిల్ డిఏసి ఈక్వల్ టు యాంగిల్ సిబిడి సిబిడి సో ఈ యాంగిల్ ఈ టూ యాంగిల్స్ అనేవి మీకు ఈక్వల్ అవుతాయి యాంగిల్ సిబిడి అనేది మీకు సెవెంటీ డిగ్రీస్ ఉంటే యాంగిల్ డిఏసి ఇవి రెండు ఈక్వల్ కాబట్టి యాంగిల్ డిఏసి కూడా మీకు సెవెంటీ డిగ్రీస్ ఉంటుంది ఓకే సో ఇక్కడ మనం ఈక్వల్ ఎలా రాసాము అనేది సిన్స్ పాయింట్ రాసుకోండి యాంగిల్స్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఓకే సో సేమ్ సెగ్మెంట్ మీద ఉండే యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి సో యాంగిల్ డిఏసి కూడా మీకు సెవెంటీ డిగ్రీస్ అయ్యింది అండ్ నెక్స్ట్ చూడండి యాంగిల్ డి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టూ యాంగిల్స్ ఉన్నాయి ఈ టూ యాంగిల్స్ యాడ్ చేయండి మీకు టోటల్ గా ఈ టోటల్ ఏ అనే యాంగిల్ వస్తుంది ఓకే సో ఇక్కడ ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ యాడ్ చేస్తే మీకు టోటల్ యాంగిల్ వస్తుంది సో ఇక్కడ మీరు రాసుకోండి సపోజ్ మీరు ఇది యాంగిల్ వన్ అండ్ ఇది యాంగిల్ టూ అనుకుంటే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ఈ టూ యాంగిల్స్ యాడ్ చేస్తే మీకు ఈ టోటల్ యాంగిల్ వస్తుంది సో ఇక్కడ మనం అదే రాస్తున్నాము యాంగిల్ డిఏబి సో యాంగిల్ డీఏబి టోటల్ యాంగిల్ చెప్తున్నాము ఇప్పుడు దట్ ఈక్వల్ టు సో ఇక్కడ టూ యాంగిల్స్ ఉన్నాయి కదా సో ఫస్ట్ యాంగిల్ బీఏసి యాంగిల్ బీఏసి ప్లస్ సెకండ్ యాంగిల్ డిఏసి యాంగిల్ డిఏసి సో ఈ టూ యాంగిల్స్ యాడ్ చేయండి ఫస్ట్ యాంగిల్ మీకు థర్టీ డిగ్రీస్ ఉంది సెకండ్ యాంగిల్ ఇక్కడ సెవెంటీ డిగ్రీస్ ఉంది సో ఈ టూ యాంగిల్స్ యాడ్ చేస్తే హండ్రెడ్ డిగ్రీస్ వస్తుంది యాంగిల్ డీఏబి టోటల్ యాంగిల్ మీకు హండ్రెడ్ డిగ్రీస్ వచ్చింది ఈ టోటల్ యాంగిల్ మొత్తం వచ్చేసరికి మీకు హండ్రెడ్ డిగ్రీస్ ఉంది అండ్ సైక్లిక్ కోఆర్డిలేటర్లో ఏంటంటే ఆపోజిట్లో ఉన్న టూ యాంగిల్స్ యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి ఈక్వల్ అవుతుంది ఓకే అంటే యాంగిల్ డీఏబి ప్లస్ యాంగిల్ బీసీడి సో ఈ టోటల్ యాంగిల్ సి దగ్గర కూడా టోటల్ యాంగిల్ ఏ దగ్గర కూడా ఈ టోటల్ యాంగిల్ ఈ టూ యాంగిల్స్ యాడ్ చేస్తే మీకు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి ఈక్వల్ అవుతుంది ఎందుకంటే సైక్లిక్ వాడిలేటర్ అని మీకు క్వశ్చన్లో ఇచ్చారు సైక్లిక్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి ఈక్వల్ అవుతుంది యాంగిల్ బి సి ప్లస్ యాంగిల్ డిఏబి డి సో ఈ టూ యాంగిల్స్ మీకు ఆపోజిట్లో ఉండే యాంగిల్స్ సో టూ యాంగిల్స్ యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి ఈక్వల్ అవుతుంది సో ఇక్కడ సిన్స్ పాయింట్ రాసుకోండి ఆపోజిట్ యాంగిల్స్ ఏ సైక్లిక్ వాడిలేటర్ ఈస్ 180 హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ ఓకే యాంగిల్ బి సిడి మనకు తెలియదు ఇప్పుడు మనం అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాము యాంగిల్ డిఏబి ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ వన్ అయినా ఇవ్వండి సో ఈ వాల్యూ మనకి హండ్రెడ్ డిగ్రీస్ వచ్చింది సో హండ్రెడ్ డిగ్రీస్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ యాంగిల్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ సో ప్లస్ హండ్రెడ్ ని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మైనస్ హండ్రెడ్ డిగ్రీస్ అవుతుంది సో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ లో నుంచి హండ్రెడ్ ని సప్రాక్షన్ చేయండి మీకు టోటల్ యాంగిల్ బిసిడి వస్తుంది యాంగిల్ బిసిడి ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ లో నుంచి హండ్రెడ్ ని సప్రాక్షన్ చేస్తే ఎయిటీ డిగ్రీస్ వస్తుంది ఓకే సో ఈ టోటల్ యాంగిల్ అనేది మీకు ఎయిటీ డిగ్రీస్ ఉంది ఇప్పుడు మనకు వచ్చింది టోటల్ యాంగిల్ సో ఇది మనకి ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి యాంగిల్ ఈ సిడీ సో ఇక్కడ యాంగిల్ ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ యాంగిల్ ఎంతో ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇప్పుడు వచ్చింది ఈ టోటల్ యాంగిల్ అనేది ఎయిటీ డిగ్రీస్ వచ్చింది సో ఈ దీంట్లో నుంచి మనకు ఓన్లీ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది సో ఫస్ట్ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ఇక్కడ నుంచి ఈ యాంగిల్ వరకు ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేసి టోటల్ యాంగిల్ లో నుంచి ఈ యాంగిల్ మీరు సప్రాక్షన్ చేస్తే రిమైనింగ్ ఈ పార్ట్ అనేది మీకు వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు మనం అదే రాస్తున్నాము సో ఇక్కడ ఏంటంటే సెకండ్ బిట్ కి మీకు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఏబి అండ్ బీసీ అనేవి ఈక్వల్ అని చెప్తున్నారు సో కోఆర్డిలేటర్ లో ఈ టూ సైడ్స్ అనేవి మీకు ఈక్వల్ అని చెప్తున్నారు ఈ టూ సైడ్స్ ఈక్వల్ అని అంటే వీటికి ఆపోజిట్లో ఉండే యాంగిల్స్ కూడా మీకు ఈక్వల్ అవుతాయి ఓకే సో ఈ సెకండ్ బిట్ కి మనం ఇది సపోజిషన్ గా తీసుకోవాలి అంటే ఈ పాయింట్ మనం యూస్ చేసుకోవచ్చు ఓకే సో అక్కడ ఇక్కడ అదే రాసేసుకోండి గివ్ ఎన్ ఏబి ఈక్వల్ టు బీసీ సో ఇక్కడ నేను నేను ఏం చేస్తున్నానంటే మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఎంత ఉంది అనేది కావాలి ఇక్కడ నేను ఓన్లీ ఈ ట్రాంగిల్ని మాత్రమే తీసుకుంటున్నాను ఓకే సో ఏబిసి అనే ట్రాంగిల్ ఫస్ట్ నేను ఇక్కడ రఫ్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఏబీసీ ఈ యాంగిల్ మీకు థర్టీ డిగ్రీస్ అని ఉంది ఇక్కడ సో ఇది రాసేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ యాంగిల్ ఇక్కడ మీకు సెవెంటీ డిగ్రీస్ ఉంది ఇది కూడా రాసేసుకోవచ్చు సో ఇక్కడ ఈ అనే పాయింట్ ఉంది సో ఇది సెవెంటీ డిగ్రీస్ అన్నారు ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి అండ్ బిసి ఈ టూ సైడ్స్ అనేవి ఈక్వల్ అని చెప్తున్నారు ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి అంటే వీటికి ఆపోజిట్ లో ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి ఏబి సైడ్ ఈ సైడ్ కి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ మీకు యాంగిల్ సి అవుతుంది అంటే ఇక్కడ ఉండే యాంగిల్ అవుతుంది నెక్స్ట్ బీసీ ఈ సైడ్ కూడా ఈక్వల్ అన్నారు కదా ఈ సైడ్కి ఆపోజిట్లో ఉండే యాంగిల్ ఈ యాంగిల్ ఇక్కడ మనం ఏదైతే సైడ్ చెప్తున్నామో ఈ సైడ్కి టచ్ అవ టచ్ అయ్యేవి మీకు అడ్జస్ట్ యాంగిల్స్ అవుతాయి టచ్ అవ్వకుండా మీకు ఏదైతే ఇంక రిమైనింగ్ యాంగిల్ ఉందో ఇది ఆపోజిట్ యాంగిల్ అవుతుంది ఏబికి మీకు ఈ యాంగిల్ ఏ యాంగిల్ టచ్ అవుతుంది ఇది టచ్ అవ్వకుండా ఉంది కాబట్టి ఈ యాంగిల్ అనేది మీకు ఆపోజిట్ యాంగిల్ అవుతుంది బీసీకి ఈ యాంగిల్ ఈ యాంగిల్ టచ్ అవుతుంది సో టచ్ అవ్వకుండా మీకు థర్టీ డిగ్రీస్ ఉంది ఈ యాంగిల్ అనేది మీకు ఆపోజిట్ యాంగిల్ అవుతుంది సో ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి వీటికి ఆపోజిట్లో ఉండే యాంగిల్స్ కూడా మీకు ఈక్వల్ అవుతాయి సో ఈ టూ యాంగిల్స్ని మీరు రాసేసుకోవచ్చు యాంగిల్ బిఏసి యాంగిల్ బీఏసి ఈక్వల్ టు యాంగిల్ బీసీఏ సో ఇక్కడ ఉండే యాంగిల్ యాంగిల్ బీసీఏ మీరు ఏదైతే యాంగిల్ చెప్తున్నారో ఆల్ఫాబెట్ అనేది మీకు మిడిల్లో రావాలి ఏబి సైడ్కి ఈ సైడ్కి మీకు ఆపోజిట్లో ఉండేది సి యాంగిల్ సో అంటే యాంగిల్ బీసీఏ సో ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి సో యాంగిల్ బిఏసి ఈ యాంగిల్ అనేది మీకు థర్టీ డిగ్రీస్ ఉంది సో యాంగిల్ బీఏసీ అనేది థర్టీ డిగ్రీస్ ఉంది ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్ థర్టీ ఉంటే ఈ యాంగిల్ కూడా మీకు థర్టీ ఉంటుంది సో యాంగిల్ బీసీఏ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఓకే సో ఇక్కడ మెయిన్ లో చూడండి యాంగిల్ బీసీఏ ఓన్లీ ఇక్కడి నుంచి యాంగిల్ వరకు మీకు థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఓకే సో ఇది రాసేసుకోండి మనకి టోటల్ యాంగిల్ అనేది స్టార్టింగ్లో ఎయిటీ డిగ్రీస్ వచ్చింది ఈ టోటల్ యాంగిల్లో నుంచి ఇప్పుడు మనకు వచ్చిన ఈ థర్టీ డిగ్రీస్ అంటే ఈ పార్ట్ని మీరు సప్రాక్షన్ చేస్తే రిమైనింగ్ ఈ పార్ట్ అనేది మీకు వచ్చేస్తుంది ఓకే సో సప్రాక్షన్ చేద్దాం యాంగిల్ బీసీడి సో సి దగ్గర ఉండే టోటల్ యాంగిల్ మనం చూస్తున్నాం యాంగిల్ బీసీడి ఓకే సో బీసీడి ఈ టోటల్ యాంగిల్ సో ఈ టోటల్ యాంగిల్లో చూడండి యాంగిల్ బీసీఏ సో ఇక్కడ ఉండే యాంగిల్ యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ ఏసీడి యాంగిల్ ఏసీడి సో ఇక్కడ ఉండే ఈ యాంగిల్ ఓకే సో ఈ టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే టోటల్ యాంగిల్ వస్తుంది ఈ టోటల్ యాంగిల్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాము యాంగిల్ బీసీడీ ఎయిటీ డిగ్రీస్ అని సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ టూ అయినా ఇవ్వచ్చు సో ఈ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ టూలో ఈ యాంగిల్ అనేది మనకి ఎయిటీ డిగ్రీస్ అని ప్రూవ్ చేసాము సో ఎయిటీ డిగ్రీస్ రాసేసుకోండి యాంగిల్ బీసీఏ థర్టీ డిగ్రీస్ ఇప్పుడు ఇదే మనం ప్రూవ్ చేసుకున్నాము సో ఇది కూడా రాసుకోండి ప్లస్ యాంగిల్ ఏసీడీ సో ఎయిటీ మైనస్ థర్టీ ఈక్వల్ టు రిమైనింగ్ ఇక్కడ మీకు యాంగిల్ ఏసీడీ ఉంది సో ఎయిటీలో నుంచి మీరు థర్టీన్ సప్రాక్షన్ చేస్తే ఫిఫ్టీ డిగ్రీస్ వస్తుంది యాంగిల్ ఏసీడీ యాంగిల్ ఏసీడీ ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ ఓకే సో ఏసీడీ మనల్ని ప్రూవ్ చేయమన్నది యాంగిల్ ఈసీడీ మనకు వచ్చింది ఇక్కడ ఏసిడి ఏడి సో ఇక్కడ ఈ యాంగిల్ వచ్చింది మనల్ని ప్రూవ్ చేయమంది ఈసీడీ ఓకే సో మీకు ఈ యాంగిల్ ఈ లో తీసుకున్నా కానీ ఈ సిడీ ఈ ట్రయాంగిల్లో కానీ ఈ యాంగిల్ అనేది మీకు సేమ్ ఉంటుంది ఎందుకంటే మనం కంప్లీట్గా ఫైండ్ అవుట్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే సో ఇవి రెండు సేమ్ కాబట్టి సో ఇక్కడ రాసుకోవచ్చు మీరు డైరెక్ట్గా ఏసీడీ ఫిఫ్టీ డిగ్రీస్ అయితే యాంగిల్ ఈసీడీ సో ఈ ట్రయాంగిల్లో మీరు తీసుకున్నా కానీ ఇది కూడా ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటుంది సో ఇది కూడా నేను రఫ్ డయాగ్రామ్ ఒకసారి చూపిస్తాను చూడండి సో చూడండి యాంగిల్ ఏసీడి సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ మీకు ఈ యాంగిల్ అనేది ఫిఫ్టీ డిగ్రీస్ వచ్చింది సేమ్ ఇదే లో మీకు ఈ సిడి కూడా ఉంది సో ఈ సిడీ సో ఇది మొత్తం మీరు ఇదే సేమ్ ఇది కట్ చేసి మీరు ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకున్నా కానీ మీకు ఏ ఉంటుంది టోటల్ లో కూడా మీకు ఏ ఉంటుంది కాబట్టి ఇవి రెండు మీకు సేమ్ ఈక్వల్ అయిపోతాయి సో యాంగిల్ ఈసీడీ కూడా మీకు ఫిఫ్టీ డిగ్రీసే ఉంటుంది ఓకే సో దాట్స్ ఇట్ ఇక్కడ హెన్స్ ప్రూడ్ అని రాసేసుకోండి ఓకే సో దాట్స్ ఇట్ ఈ ప్రాబ్లమ్తో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ టూ ప్రాబ్లమ్స్ కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్